ఓం శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు మై ఛానల్. శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానము విశాఖపట్నం బురుజిపేట సమీపంలో గల ప్రసిద్ధ దేవాలయము. ఈ అమ్మవారు విశాఖ ప్రజల గ్రామదేవతగా వెలుగొందుతారు. ఇక్కడ ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలో సంబరాలు జరుగుతాయండి. ఈ రోడ్డు మొత్తం జనాలతో నిండి ఉంటుంది. ఇది స్పెషల్ దర్శనానికి మార్గము. ఇక్కడ టికెట్ 100 రూపీస్, 200 రూపీస్ ఉంటుందండి. ఇది ఫ్రీ దర్శనానికి మార్గము. ఖాళీగా ఉంది కదండి, మేము అందులో వచ్చేసాము. యాక్చువల్గా మేము దసరా నవరాత్రులు ముందు వారం వచ్చాం కాబట్టి ఇంత ఖాళీగా ఉందండి, లేకపోతే ఫుల్ క్రౌడ్గా ఉంటుంది. ఈ దసరా నవరాత్రుల్లో మనకి అమ్మవారు 9 అవతారాల్లో కనిపిస్తారండి. చూడడానికి 2 కళ్ళు చాలు, అంత బాగా అలంకరిస్తారు అమ్మవారిని. సంతాన లక్ష్మి, అలాగే ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, గజలక్ష్మి, ఇలాగ ప్రతిరోజు రోజుకో అవతారంలో అమ్మవారు మనకి కనిపిస్తారు. ఇక్కడ ప్రతి శుక్రవారం కుంకుమ పూజలు నిర్వహిస్తారండి. అలాగే ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. కొత్తగా వివాహమైన జంటలు, అలాగే అప్పుడే పుట్టిన జంటి పిల్లల్ని కూడా అమ్మవారికి తెచ్చి చూపిస్తూ ఉంటారు. కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా అమ్మవారికి పేరు. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే గర్భగుడిలో పంతులు గారు ఉండరండి, మనమే స్వయంగా పసుపు కుంకుమ అమ్మవారి మీద వేసుకొని దండం పెట్టుకోవచ్చు. మళ్ళీ పైన గోపురం కూడా ఉండదు అమ్మవారికి. ఇక్కడ సాక్షాత్తు అమ్మవారు స్వయంభూగా వెలిసారని భక్తులు నమ్ముతారు. ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని ఏలిన రాజులు బురుజులో ఈ ఆలయం ఉండేది. శత్రువుల దాడి సమయంలో అమ్మవారి విగ్రహాన్ని సమీపంలోని బావిలో పడేసి రక్షించారని చెప్తారు. బావిలో ఉన్న అమ్మవారు భక్తుల కళ్ళలో కనిపించి తనను బావిలో నుంచి బయటకు తీసి ఎలాంటి పైకప్పు తలుపులు లేకుండా ప్రతిష్ఠించాలని కోరడంతో ఆలయానికి ఎటువంటి పైకప్పు నిర్మించలేదని చెప్తారు. ఇప్పుడు అందుకే ఈ ఆలయానికి పైకప్పు ఉండదండి. ఈ ప్రదేశంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ ఆలయానికి భక్తులు చాలామంది డొనేషన్ల రూపంలో వాళ్ళ ఇళ్ళనే ఇచ్చేస్తూ ఉంటారండి. రీసెంట్గా 50-60 లక్షలు విలువ చేసే ఈ ఇంటిని రాసిచ్చేశారు. అంతటి ప్రత్యేకత ఈ అమ్మవారికి. 1917లో విశాఖలో ప్లేగు వ్యాధి ప్రబలి చాలామంది చనిపోయారంటండి. ఇది అమ్మవారి విగ్రహాన్ని తొలగించడం వల్లే జరిగిందని తలచి మళ్ళీ యథాస్థానంలో పెట్టేశారంట. అప్పటికి వ్యాధి తగ్గుముఖం పట్టి అందరికీ నయం అవ్వడం మొదలైందంట. అప్పటి నుంచి అమ్మవారి మీద గురి ఏర్పడింది అందరికీ. చూస్తున్నారు కదండి, ఈ ఆలయంలో పై కప్పు లేదు, వర్షం పడుతుంది. మేము వెళ్ళే టైంకి ఆ వర్షం నీళ్ళు కూడా అమ్మవారి మీద పడుతున్నాయి. ఈ అమ్మవారికి వామహస్తం ఉండదండి. మరో కథనం ప్రకారము ఒక బ్రాహ్మణుడు కాశీకి వెళ్తూ విశాఖ వైపు నుండి వెళ్తూ ఈ బావి దగ్గర సేద తెచ్చుకున్నాడంట. అప్పుడు అమ్మవారు ప్రత్యక్షమై తాను కలియుగంలో భక్తుల కోరికలు తీర్చడానికి అవతరించాలని, తను విగ్రహాన్ని బావిలో నుంచి తీసి ప్రతిష్ఠ చేయమని కోరగా ఆ బ్రాహ్మణుడు తాను కాశీకి వెళ్తున్నానని మన్నించాలని ప్రాధేయపడతాడు. అమ్మవారికి కోపం వచ్చి తాను వామహస్తంలోని ఆయుధంతో బ్రాహ్మణుని సంహరించడానికి ప్రయత్నిస్తారు. వెంటనే ఆ బ్రాహ్మణుడు శివునికి ప్రార్థించగా శివుడు ఆమె వామహస్తాన్ని మూచేతి వరకు ఖండించి ఆమె కోపాన్ని శాంతింపచేస్తారు. శ్రీ కనకమహాలక్ష్మీదేవిగా భక్తులను అనుగ్రహించాలని ఆదేశిస్తారు. అందుకే ఈ అమ్మవారికి వామహస్తం ఉండదు. ఇది నిత్యాన్నదాన సత్రం అండి. ఇక్కడ ప్రతిదినము అన్నదానం జరుగుతుంది. మనం 11 గంటలకు వెళ్ళినట్టయితే మనకి టోకెన్ ఇస్తారు, చాలా ఆప్యాయతగా వడ్డిస్తారండి. ఈ దసరా నవరాత్రుల్లో తప్పకుండా చూడవలసిన ఆలయం అండి ఇది. రోజుకొక అవతారంలో అమ్మవారు మనకు కనిపిస్తారు. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.